జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడ రూరల్ మండలం మల్లయ్యపాలెంలో కొడాలి మాట్లాడుతూ ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుందో అని కేడర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పవన్ భీమవరం వెళ్లకుండా హెలికాప్టర్ డ్రామా ఆడాడన్నారు. మంగళగిరి నుంచి రోడ్డు మార్గంలో గంటన్నరలో భీమవరం వెళ్లే అవకాశం ఉన్నా పవన్ అక్కడికి వెళ్లకుండా తప్పించుకుంటున్నారన్నారు. దాంట్లో అక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడు హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబీ దేవి రెక్క వెళ్ళదు కానీ తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, మేము ఏదో చేసామంటారు. కాబట్టి ఇక్కడ కాదు, నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం. కార్యకర్తలు నాయకులు అడుగుతారు, ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు, వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు ఆయన ఎన్ని చేస్తున్నాడు వాళ్ళు వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అటు నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలే విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుందంటే గంటన్నరలు కారులు వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కారులు వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది వెళ్ళడా, రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ చెల్లి ఆ బీజేపీ వదినమ్మ కాంగ్రెస్ చెల్లెమ్మ ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.